గత వారం రోజుల క్రిందట ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ విక్టర్ ప్రసాద్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వేసినప్పుడు దళితులపై జరుగుతున్న అన్యాయాలపై వివిధ కోణాలలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అగ్రకులాల వారు టీడీపీ కార్యకర్తలు ఆయనపై వివిధ మీడియా కథనాలలో మాట్లాడిన మాటల్ని తిప్పికొట్టిన మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ గోస మనోహర్ నేడు ర్యాలీకి అనుమతి లేని పక్షాన జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు ఉండడం వలన ప్రొద్దుటూరు తహసీల్దార్కి వినతి పత్రం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. మీరు గోస మనోహర్ మాలమగనాడు నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రొద్దుటూరు కడప జిల్లాలో మేము పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఆలోచింపజేస్తే కడప జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నందువలన మేము పోలీసు చట్టాలను గౌరవించి మేము ధర్నాను క్యాన్సిల్ చేసుకొని ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీడియా ముఖంగా మేము మా బాధను వ్యక్తపరిచామని మీడియాతో మాట్లాడుతున్నాము. గత వారం రోజుల కిందట ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ విక్టర్ ప్రసాద్ గారు అంబేద్కర్ గారు విగ్రహం ఓపెనింగ్ పోయిన సందర్భంలో ఆయన ఒక దళితులకు అన్యాయం చేసినటువంటి చరిత్ర ఒకసారి దళితులకు చెప్పడం జరిగింది. ఆ చరిత్రలో 1932 సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ భారతదేశంలో దళితవాడ ప్రజల మీద అనేక దాడులు జరిగి ఎన్నో వేల మంది లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు. దానికి కారణం ఈ దేశంలో గాంధీ వలనని ఆయన చెప్పడం జరిగింది. విక్టర్ ప్రసాద్ గారు చరిత్రలో ఉండే నిజం అదే కాబట్టి ఆయన చరిత్ర చెప్పడం జరిగింది. దానివలన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్యవైశ్య బ్రాహ్మణులు ఎక్కడ విక్టర్ ప్రసాద్కు మంచి పేరు వస్తుందో ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈ విక్టర్ ప్రసాద్ గారు దళితులకు మంచి పేరు తెస్తున్నాడు, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాడు అనే ఉద్దేశంలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దళిత నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆర్యవైశ్య సంఘాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్యవైశ్య సంఘాలు కూడా ఈ విక్టర్ ప్రసాద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి విక్టర్ ప్రసాద్ను పదవి బర్తరఫ్ చేయాలి, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు. వీటిపైన పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఈ భారతదేశంలో మాకు ఆ రోజున గాంధీ 1932లో పూనా ఎఫెక్ట్ అనే ఒక ఒప్పందంగా ఒప్పుకోకపోయింటికి మాకు కమ్యూనల్ అవార్డు ద్వారా ఎస్సీల ఓట్లు ఎస్సీలుగా వేసుకోవాలా, ఎస్సీల ముఖ్యమంత్రులు ఎస్సీలే పరిపాలించుకోవాలనే ఒక చట్టం అనేది అప్పట్లో బ్రిటిష్ వారు కలగజేసినారు. దానికి ఈయన గాంధీజీ పూనాలో ఎర్రవాడ జైల్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసినాడు అనేది జగమెరిగిన సత్యం. ఎస్సీలకు ఎంతో ద్రోహం చేసినటువంటి ఈ గాంధీ గురించి చరిత్రలో చెప్తే ఎందుకు వీళ్ళు ఉలికిపడుతున్నారో మాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఈ అంటరాని వాళ్లకు రిజర్వేషన్లు కల్పించి మేము అడుగు తినాలనా అనే మాట మాట్లాడినాడు ఈ గాంధీజీ గారు. అలాగే ఓటు హక్కు కూడా ఈ అంటరాని వాళ్ళకు ఓటు ఎక్కిస్తే వాళ్ళు పరిపాలించుకుంటారు ఈ దేశాన్ని చాలా తీవ్రంగా ఖండించినాడు. దాని ద్వారా ఈరోజు మేమంతా కూడా మా చరిత్రను మేము మా జాతి ప్రజల పట్ల మేము ఏదో చెప్పుకుంటే దానికి ఎందుకు ఇలా ఉలికిపాటు. కాబట్టి చరిత్ర అనేది ఎప్పుడు కూడా చరిత్రలోనే నిజమే ఉంటుంది, దానికి ఎవరు ఉలికిపడాల్సిన అవసరం లేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారు పదవి చేపట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామ స్థాయిలో నుండి ఉద్యమం చేపట్టి ఆయన దళితుల పట్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ల ద్వారా ఆయన సమస్యలకు పరిష్కారం చేసే విధంగా ఆయన నడుచుకుంటుంటే ప్రతిపక్షాలు చాలా కుట్ర చేస్తున్నాయి. దీన్ని పూర్తిగా మాలమానడ తరపున ఖండిస్తున్నానని తెలియపరుచుకుంటున్నాను. ఎస్సీ కమిషన్ చైర్మన్ జోలికి వస్తే గినా ఈ రాష్ట్రం అంతా ఉద్యమం చేసి తీవ్రంగా మేము ఎంతవరకైనా పోతామని ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్.